హలో గైస్, మీరు డైరెక్ట్గా ఈ వీడియోని ఓపెన్ చేసింటే ముందు పార్ట్ 1 చూసి తర్వాత పార్ట్ 2 చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. పాస్టర్ అలాగే ఆ మిగతా నన్ను అందరూ కలిసి జెస్సికా రూమ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తారు. కానీ అక్కడ ఆ రూమ్లో జెస్సికాను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆ రూమ్లో జెస్సికా అస్థిపంజరాలు అలాగే ఎముకలు అన్నీ పెట్టుకుని కాలాజాదు చేస్తుంది. కాలాజాదు అంటే చేతబడి, అది కూడా వాళ్ళ తమ్ముడి మీద. తన తమ్ముడిని సృహ లేకుండా చేసి ఈ కాలాజాదుని తన మీద ప్రయత్నించడానికి తయారవుతుంది. అది చూసిన పాస్టర్ వెంటనే వెళ్ళి తనను బంధిస్తాడు. తనలో ఉన్న ఆత్మ ఎవరో కాదు, అది జెస్సికా వాళ్ళ అమ్మ. ఆ గది నుండి ఆ ఆత్మను ఎక్కడికి వెళ్లకుండా కట్టిపడేస్తారు అక్కడే. అయితే అప్పుడు ఆ ఆత్మకు వేరే దారి లేక నన్ను ఎక్కడ బంధిస్తాడో అని జరిగిన విషయమంతా ఆ పాస్టర్కి అలాగే మిగతా నన్నులకు చెప్పేస్తుంది. నేను చిన్నతనం నుండి చేతబడి గురించి చాలా విన్నాను, అందుకని నాకు చేతబడి చేయాలని చాలా కోరిక ఉండేది. అది చేస్తే మనకు అతీత శక్తులు వస్తాయి, అందుకని మా ఆయన ఇంట్లో లేని సమయం చూసి నేను జెస్సికాకు చేతబడి చేస్తున్నా. ఆ సమయంలో అనుకోకుండా మా ఆయన ఇంటికి తిరిగి వచ్చాడు. నేను చేస్తున్న ఆ కాలాజాదును మధ్యలో భంగం కలిగించాడు. భంగం కలిగినందుకు నేను చనిపోయాను. అయినా సరే నాకు ఖచ్చితంగా ఆ కాలాజాదును పూర్తి చేయాలని నా కోరికే మళ్ళీ నా కూతురు శరీరంలోకి వచ్చేలా చేసింది. అప్పటి నుండి నా కూతురు శరీరంలో నా ప్రవర్తనలు కొన్ని మా ఆయన గమనించాడు, అందుకని రోజు జెస్సికాను బాగా కొట్టేవాడు. అది తట్టుకోలేక ఒకరోజు నేనే ఆయనను చంపేసి నేను అలాగే నా కొడుకు ఇద్దరం కలిసి గోవా ట్రైన్ ఎక్కి గోవాకి వచ్చాం. అప్పుడు మీరే నన్ను ఈ చర్చిలో ఆశ్రయం ఇచ్చారు. కానీ నా కోరికను ఎప్పుడైనా తీర్చుకుందామనుకుంటే మధ్యలో మీరు వచ్చారు అని ఆ దయం గట్టిగా అరవటం మొదలు పెడుతుంది. దానికి ఆ పాస్టర్ వెంటనే ఆ ఆత్మను బంధిస్తాడు. ఆ పాస్టర్ ఆ ఆత్మను దూరంగా తీసుకువెళ్ళి ఈ భూమి మీదనే లేకుండా చేస్తాడు. తర్వాత జెస్సికాకు ఈ విషయం తెలిసి తన తమ్ముడిని పట్టుకుని బాగా ఏడుస్తుంది. తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ మామూలు స్థితికి వచ్చి అప్పటి నుండి జెస్సికా అలాగే వాళ్ళ తమ్ముడు ఇద్దరి జీవితం చాలా ప్రశాంతంగా సాగుతుంది. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రోజు ఒకటి అప్లోడ్ చేస్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బై.